ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అదేంటో మీటర్ లో గేమ్ ఆడుతానని అన్నారు కదా, ఒక మీటర్ మెయింటైన్ చేసి ఆడదాం అని. ఇప్పుడు మేము అదే మీటర్ పెట్టించబోతున్నాము. మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎలా గేమ్ ఆడిస్తారో మేము చూడబోతున్నాం. రెడీ ఆడొద్దామా? ఓకే, అడగండి మీటర్ ప్లీజ్ అని. ఆ మీటర్ అమ్మా, ఆ మీటర్ అమ్మా. మనోజ్ గారు, ఆర్ యు రెడీ? చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో అమ్ముడుపోయేదానికి నేను కాయ పొండ కాదు. కరెంటు తీగ చూస్తారు కదా, మనోజ్ మంచి ఆడించే ఆట నో పక్క వదలవా. అమ్మ బాబోయ్, ఒక వాల్ 6 కొట్టడం చూశాను కానీ ఓకే హిట్ కి 100 కొట్టారు మనోజ్ గారు. 100 కాదు, అక్కడ లైట్లు కూడా కనపడకుండా పోయాయి. ఇదే మరి, ఇదే మరి. సో ఆట చాలా సింపుల్ అక్క. మనోజ్ గారు ఆల్రెడీ ఒక నంబర్ సెట్ చేసేసారు, ఒక రికార్డ్ సెట్ చేసేసారు 100. సో సీనియర్ యాంకర్స్ నుంచి జూనియర్ యాంకర్స్ నుంచి ఇద్దరు ప్లేయర్స్, అంటే 1 ప్లేయర్ 2 1 ప్లేయర్ 2 వస్తారు. వచ్చిన తర్వాత మంచు మనోజ్ గారి రికార్డ్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ఓకే బాగుంది, బ్రేక్ చేయకపోతే మీకు కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి. కాదు, నాకు డౌట్ సీనియర్స్ జూనియర్స్. చమచంద్ర గారు ఎందుకున్నారు అక్కడ? ఎటు అట కూర్చోమని, ఇటు కూర్చున్నాను ఇది తెలియదు నాకు. పర్లేదు, నా షాప్ మీద కూర్చొని పెట్టలేదు, సంతోషించు. ఫస్ట్ మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు డిసైడ్? మా తరపు నుంచి శిల్పక. శిల్ప గారు కళావేదికి రావాలని కోరుకుంటున్నాం. అంటే శిల్ప కళావేదిక అని అలా కలిపారు. సో ఇటు పక్క నుంచి విష్ణు వచ్చేదా? ప్లేయర్ నంబర్ 1 పేరు విష్ణు ప్రియ. ఆవిడ చూడడానికి అలా ఉన్నా ఆవిడ నవ్వు మాత్రం బాగుంటది. ఒకసారి నవ్వు. మనోజ్ గారు, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ యాంకరింగ్. థాంక్యూ. ఇదిగో ఇంత మాట్లాడింది శిల్ప, నువ్వు కూడా మాట్లాడేవన్నా లేకపోతే యాంకర్ కాదు అని అంటారు. కాదురా, నేను యాంకర్ కాదు. నేను అయితే ట్యాంకరా. మీరు ఊరుకూరికి ట్యాంకర్ ట్యాంకర్ అంటున్నారు, రోహిణి ఫీల్ అవుతుంది అక్కడ. మనం బంకర్. మీ ఇద్దరులో ఎవరైతే విన్ అవుతారో ఓకే, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్. ఓకే ఓకే డన్. ఓకే, సో ఫస్ట్ మీరే. మీ ఆయన్ని తలుచుకోండి శిల్పక్క, కమ్ ఆన్. అయితే గదక్కర్లేదంటుందేమో, గదక్కర్లేదంటుందేమో. ఓకే కమ్ ఆన్ గో ఫర్ ఇట్. సూపర్ సూపర్ ప్లేయర్ 2. ఆవిడకి అది అక్కర్లేదు, చేత్తో కొడితే అయిపోతుందేమో, ఇంకా ఆవిడ కాలుతో తొక్కితే ఏమైపోతుంది దాని పరిస్థితి. మనోజ్ గారి రికార్డ్ 100 అయితే విష్ణుప్రియ రికార్డ్ 124. సో గెలిచినందుకు ఆవిడకి ఇస్తారా టాస్క్, ఓడిపోయినందుకు ఈవిడికి ఇస్తారా టాస్క్? ఆవిడకి టాస్క్ ఇచ్చేబుల్ గా ఉన్నారు. ఇప్పుడు దాని మీద భరతనాట్యం ఆడాలి. ఇప్పుడు మీరు ఎవరిని తలుచుకొని కొట్టావు విష్ణు? అసలు నిన్ను చేసుకునేవాడు. తిని చేసుకునేవాడు. ఓహో ఓహో. ఏమ్మా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు దీన్ని తీసుకెళ్ళు. విష్ణుప్రియ, టాస్క్ నీకే ఇస్తున్నాం కాబట్టి మంచు మనోజ్ గారిని నీ డాన్స్ తో ఇంప్రెస్ చేయాలి. ఆ అంత చేయకులే.
కాదు ఇంప్రెస్ అయ్యారా? ఆ సూపర్. అవుట్ ఆఫ్ 100 ఎంత స్కోర్ ఇస్తారు? ఆ 128. 128! సూపర్ కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆడబోతున్న ప్లేయర్స్ కి ఏంటంటే 100 అయిపోయింది. ఇప్పుడు ఈ 128 ని క్రాస్ చేయాలి. yes. ఇప్పుడు ఈసారి సీనియర్ ఆర్టిస్ట్ అయిన మిస్టర్ రఘు కుంచే గారు అండ్ ఇట్ సైడ్ నుంచి మిస్టర్ చమ్మక్ చంద్ర రావాల్సిందిగా కోరుకుంటాం. సో ఇప్పుడు 128 మీరు క్రాస్ చేయాలి. ఇట్స్ చంద్ర వర్సెస్ రఘు గారు, మీరే ఫస్ట్. నువ్వే నువ్వే ఆ 8 గుడ్లు ఎక్స్ట్రా నువ్వే తిన్నావు. చమ్మక్ చంద్ర, చమ్మక్ చంద్ర గారు యాంకర్ అన్నారు, బ్యాంకర్ లాగా రెడీ అయ్యి వచ్చాడు ఏంటని. ఓకే చంద్ర, గో ఫర్ ఇట్. 124 క్రాస్ చేయాలి. మీరు పాస్ అయ్యారు కాబట్టి వెళ్ళి కూర్చోండి. మిస్టర్ చమ్మక్ చంద్ర, మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఏమిటంటే ఇక్కడ ఉన్న మంచు మనోజ్ గారికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఆయన విని భయపడాలి. ఆల్రెడీ మనోజ్ అనే అందరికి వార్నింగ్ ఇస్తారని విన్నాం. చంద్ర, ఇది నీకు లాస్ట్ టాస్క్ జీవితంలో. మీరు ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఆయన ఇదర్ ఇంప్రెస్ అవ్వాలి లేదా భయపడాలి. వార్నింగ్ అంటే ఏంటి పరిస్థితి? వార్నింగ్ అంటున్నారు, ఏంటి పరిస్థితి? ఏమో తర్వాత తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. ఒక్కోసారి ఆయన కూడా సీరియస్ అవ్వచ్చు, మనం చెప్పలేము. లేదండి, వెనకాల మా వాళ్ళు ఎవరైనా సీరియస్ అవ్వచ్చు. అదిగో అక్కడ ఉన్నాడు కదా బావాడు. మెరుపులో మెరుపు ఉంది, మెరుపులో పోరాటం ఉంది. ఆ 128 మీ పోరాటం వేరు, అది వేరే లెవెల్. పోరాటం కాదని అది ఆరాటం. మనోజ్ గారు మీరే యాక్షన్ చెప్పండి. హీ విల్ త్వరగా భయపించి వెళ్ళిపో, పని అయిపోతుంది. అనే నా వాయిస్లో చేయించాలి, నాన్నగారి వాయిస్లో ఏదైనా రెండు డైలాగ్ వద్దు, తర్వాత ఆయన వస్తారు. దీన్ని సుత్తితేనా మనిషి దీన్ని ఎందుకు కొద్దిగా స్కోర్ ఎక్కువ వస్తుందని. నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, అట్లాంటిది ఏమైనా డైలాగ్ చెప్పండి. అంత నాకుండదేమో, నాకుండదేమో. పోనీ, మీరు అమ్మాయి గెటప్లు బాగా వేస్తుంటారు కదా, ఒక అమ్మాయి వాయిస్ లో చెప్పేసేయండి. పోనీ విష్ణు, 128 రెడీ కదా, నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, రెడీ కదా అన్నాను. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏ మనోజ్, ఈ మధ్యలో యాంకరింగ్ శురు చేసినావు అంట, ఎట్లుంది యాంకరింగ్? బాగుందనా? గోడ బద్దలే ఎలాగుందన్నాను. పాలా ఉందంటే ఇంకా మనం ఎక్కువ మాట్లాడదు, మనకి పాలు అవుద్ది లేకపోతే. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్స్ ని డిసైడ్ చేసేద్దాం. ఇటు పక్క నుంచి వస్తున్నాడు మిస్టర్ హైపర్ ఆది అండ్ ఇటు పక్క నుంచి వస్తున్నాడు డైపర్ ఆది. డైపర్ ఆది, ఇట్ సైడ్ నుంచి వచ్చేస్తున్నాడు ఆదర్శ్, కమ్ ఆన్. ఇప్పుడు సమానంగా ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. అవును, అటు ఒక పాయింట్, ఇటు ఒక పాయింట్, కరెక్ట్. అటు వచ్చింది మామూలు పాయింట్లు కాదు. కమ్ ఆన్ ఆదర్శ్, గో ఫర్ ఇట్. 128 బీట్ చేయి ఫస్ట్. వద్దు వద్దు, ప్లీజ్ ఆదిని తీసుకొచ్చేసారా? ఆది జోక్స్ అంటే నాకు ఇష్టం, పంచస్ ఇష్టం, సో వద్దు, ఇది ఆడద్దు. ఇప్పుడు చూడండి, నెత్తితో ఒకటేస్తాడు. ఆది, నువ్వు ఎలాగైనా 420 కొట్టాలి. ఆది, ఆది కాదు, ఆది భయ్యా కావాలా? మీరు కూడా ఒక చెయ్యండి, నా మీద కాదు, దీని మీద. వద్దు వద్దు, అలా చేతులేరు. వద్దొద్దు, నేను మిమ్మల్ని అడగలేదు. అయితే విష్ణు ప్రియాంజి సరైన జోడి నువ్వే. ల
236 అక్కడ అయితే మీరు ఇద్దరు కూర్చోండి తన స్వయంవరం చేసుకుంటుంది కాదన్నా ఇంకా ఎక్కువ వచ్చేది నాకు ఈ మిషన్ తో పెద్ద పరిచయం లేదు అది ఒక్కటే మనోజ్ గారు మరి ఇద్దర్లో పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి ఈ రోజు 128 ఎవరికి ఇద్దాం ఆది తక్కువ వచ్చింది కాబట్టి ఆఫ్ కోర్స్ ఆదికే పనిష్మెంట్ ఇవ్వాలి ఆదర్శ్ థాంక్యూ సో మచ్ మరి మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఏమిటంటే ఇక్కడున్న అత్యంత అందమైన అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మేమే డిసైడ్ చేసేసాము ఆవిడ్ని మీరు ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేసి ఆవిడ ఈ స్టేజ్ మీద మీకు ముద్దు పెట్టేలాగా చేసుకోవాలి టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా అమ్మా ఇలాంటి టాస్క్లు ఇస్తారని తెలిస్తే నేను దాంతో తల మీదైనా కొట్టుకుంటా ఆ అందమైన అమ్మాయి ఎవరో కాదు కళ్ళు మూసుకో అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోకు అండ్ ది బ్యూటిఫుల్ లేడీస్ ఇది వరకిటు అయిపోగారాలేదు గానా కల ఇప్పుడు ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేసి ఆ అన్న అక్కడి వరకే ఇంకేం చేయక్కర్లేదు నేను ఇంప్రెస్ చేయటం కాదు నీ గురించి నువ్వు ఒక్కటి చెప్పరా మంచి పాయింట్ అట్లా ఎట్లా చెప్తా మీరే చెప్పాలి నాకు ఇప్పుడు నేను నీ కళ్ళు బాగున్నాయని నేను పొగడాలా అంటే ఆ నిజాలు చెప్పాలి తప్పదు ఆది అందం అనేది చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది అయితే ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి నాకు చాలా ఇష్టం ఫైమా అంటే ఫైమా అంటే నాకు ఇష్టం ముద్దు పెట్టే అంత ఇష్టం లేదు ఆ నాకు కూడా మీ అంటే ఇష్టమే ముద్దు పెట్టించుకునేంత కాదు అంటే ఇప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టమని అడగట్లేదా ఆ పోయి పోయి మీతోనే పెట్టించుకోవాలి మరి నాకేమో దొరకరు ఇంకా స్టేజ్ మీద సార్ చెప్పారు కాబట్టి ఏదో ఇబ్బందిగా పెట్టించుకుంటున్నా పెట్టండి ఏంటి ఇబ్బందిగా ఉందని నేను ఇప్పుడు పెట్టించుకుంటున్నానా టాస్క్ కోసం ప్రాణమైన ఇస్తా ఆఫ్టర్ ఈ తొక్కల ముద్దు ఎంత లాగద్దు తెగిపోద్ది అసలు దాన్ని ఎవరండి లాగేది దాన్ని ఎవరండి లాగేది అది ఒకసారి బబుల్ గమ్ టీజర్ అయినా ఏమా బబుల్ గమ్ లో మీ అబ్బాయి పెట్టినట్టు పెట్టాలా అలా చేసి ఆఖరికి నా బతు కూడా బబుల్ గమ్ అయిపోతుంది నాకెందుకు నార్మల్ గానే చేసేయండి వాళ్ళు చెప్పిన నార్మల్ గా చేసేయాలి ఏంటో చేసేది టాస్క్ చేయన్నా ఎక్కడ దొరికింది సంతర ఇది అన్న అంటది ముద్దు అంటది నేను అన్న అన్నది సార్ని నిన్ను కాదు ముద్దు పెట్టు అన్న అన్న కాదు ముద్దు పెట్టు అదిగో అన్న అని చెప్పే అదిగో మింగేసింది మీరు యాంకరే అన్న మీరు యాంకరే అన్న తెలిసిపోయింది నాకు ఆ ఫైమా ఫైమా పాపం నువ్వు కొంచెం సైలెంట్ ఉంటే హిల్ ప్రపోజ్ అయిన మనసులోని ఫీలింగ్స్ అన్ని చెప్పే మనసులో ఫీలింగ్స్ ఆడి నుంచి వస్తాయి అసలు ఆడి నుంచి ఆ మ్యూజిక్ వేస్తారా గగ ఒక ఫుల్ లేస్ వచ్చినా ఫీలింగ్స్ రావు నేను చెప్తున్నాను కదా అయితే రెండే అయితే రెండే సరే ఫైమా ఆ చెప్పు ఎంత అందంగా ఉన్నావో తెలుసా తెలుసు తెలుసు నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా రింగ్ రోడ్ లాంటి నీ ఫోర్ హెడ్ నాకు నచ్చింది దాని మీద ఒకసారి ఇలా అనొచ్చా నా చెల్లెల్ని తాకే అంటే నన్ను టచ్ చేసావు అనుకో బూర్ అయిపోతావు బిడ్డ చెల్లమ్మ నీ కాలు కింద పుట్టుమచ్చుందా లేదు ఓ ఓకే వదిలేదు ఆ పాట వదిలేదు సరే ముద్దుకొచ్చేయండి ముద్దుకొచ్చేయండి చాలా ఈజీగా చెప్తున్నా ఎలా వస్తారు ముద్దుకి అలా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అలా ఉండు ఏంట్రా వద్దని చెప్పరా మీరు పెట్టరని నాకు తెలుసు కానీ పక్కకు వండి నా ఫీలింగ్స్ వస్తాయి అక్క ఈ మోకాన్ని దగ్గర నుంచి చూస్తే నిజంగా అమ్మతోడు పాప వదిలేద్దాంలే ఓకే టాస్క్ క్యాన్సిల్ ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా
టాస్క్ క్యాన్సిల్ అయింది. అమ్మాయిని డిసైడ్ చేయాల్సిందే నేను కదా. అందమైన అమ్మాయిని మేము డిసైడ్ చేస్తామండి. మీరెవరు? అలా కాదు, నాకు ఇవ్వాలి కదా అన్న ఛాన్స్. సరే ఓకే, అట్లీస్ట్ నీ మోకాలను ముద్దు పెట్టుకుని వెళ్ళిపో. నా మోకాలను నేను ముద్దు పెట్టుకోవాలి? అవును, దానికంటే ఆ అమర్తో కొట్టుకోవడమే బెటర్. మరి నెక్స్ట్. థాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. నన్ను కూడా పిలిచినందుకు థాంక్ యూ. పద వెళ్ళిపోదావా? సో ఇప్పుడు మీరిద్దరు ఆడితే ఇదే దాంతో క్లోజ్. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? తర్వాత మీరు చెప్పండి. ఇంటికి వస్తే మా ఆవిడ దోశలు వేసి పెడుతుంది. ఓకే కమ్ ఆన్. నాకు ఇలా ఇలా నిలబడితే యమ దొంగలు ఒక్కసారి మోహన్ బాబు గారు గుర్తొస్తున్నారు. యమా యమా ఏంటి డైలాగ్? యమహూ యమా యమహూ యమా. కమ్ ఆన్, ఏసేడు మీరు చెప్పండి. ఏసేస్తా. ఫోర్ ఫిక్స్. నేను ఇప్పుడు ఫైవ్ కొడితే చాలుగా. వసై ఎలా కొట్టావి ఈ దుంప రేగ? సుమక్క గారి ఫోర్ క్రాస్ చేస్తే చాలు కదా. ఎయిట్. లేదు లేదు, మనకి ఏదో అన్యాయం జరిగింది. అవును మనం చేస్తారా? ఇక్కడ నేను అనుకోవడం కొత్తగా వచ్చిన ఒక యాంకర్ ఏదో ఈ మెషిన్ ని డామేజ్ చేశారేమో అని. నన్ను డామేజ్ చేయకండి, నన్ను డామేజ్ చేయకండి. This meter game was absolute fun. Thank you so much, Manoj garu. నువ్వు ఎక్కువ నాకన్నా ఎయిట్ కొట్టావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఉంది. ఉండు. చంద్రన్న ఇవ్వలేదుగా వార్నింగ్, అది నువ్వు ఒకసారి చూద్దాం. నేనా? అంత దూల లేదు నాకు. నువ్వు తిరితే తిట్టించుకుంటాలే. నేను తిడితే తిట్టించుకుంటారా? మీ టైమింగ్ చూసాక, మీ స్పాంటనిటీ చూసాక ఈ ఫేస్ ని తిట్టబుద్దవట్లేదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.